మట్టి పాత్రలు స్టీల్ పాత్రలు వాడితే మంచిది కానీ అల్యూమినియం పాత్రను పక్కన పెట్టేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అంతేకాకుండా కుక్కర్లలో అన్నం వార్చడం అది రైస్ కుక్కర్లను ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని వారు హెచ్చరిస్తున్నారు రైస్ కుక్కర్లలో వండే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా అతి చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడు నొప్పి అంటూ ఢీలా పడిపోతున్నారు రాగి సంకటి రాగి జావ జొన్న రొట్టెలు కొర్రలతో టిఫిన్లు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి అన్నం వండేంత సమయం లేదనుకుంటే ప్రెషర్ కుక్కర్ వాడండి కానీ కరెంట్ కుక్కర్లో వండకపోవడం మంచిది వీలైనంత వరకు ఎలక్ట్రిక్ కుక్కర్లను దూరంగా ఉంచడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది కరెంట్ ద్వారా ఉడికిన ఆహారాన్ని తీసుకోకపోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేసినట్లే ఇందులోని ఆహారం విషతుల్యమయ్యే ఆస్కారం ఉందని ఇందుకు రైస్ కుక్కర్లలోని టాక్సిన్ మెటల్ కారణమని పరిశోధనలో తేలింది ఇందులో అన్నం ఉడికించడం ద్వారా అందులోని పోషకాలు కనుమరుగవుతున్నాయని అవి కూడా నాన్ స్టిక్ కోటింగ్ గల రైస్ కుక్కర్లను అస్సలు వాడకూడదట ఎందుకంటే నాన్ స్టిక్ వస్తువుల్లో ప్రమాదకరమైన కెమికల్స్ వండేపుడు విడుదల అవుతాయని తాజా పరిశోధనలో వెల్లడైంది అందుచేత మట్టి పాత్రలు లేకుంటే స్టీల్ పాత్రల్లో అన్నం ఉడికించుకుని తీసుకోవడం ఎంతో మేలు సాధ్యమైనంత వరకు రైస్ కుక్కర్లను వాడకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఇలాంటి మరిన్ని విశేషాలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి